ఎంతసేపు వాళ్ళకి భయపడి బతికే పని అయిపోతాను. రోడ్లు లేవు, గూడి లేదు, నీళ్ళు లేవు, అన్నింటికి మీరు చేస్తారు చేయడం మాకు వద్దు, మాకు మీరు చేస్తారు చేయడం పక్కన పెడితే కదా, మాకు వ్యక్తిగతం కావాలి మంచి కదా. జనాల్ని భయపడే పని లేకుండా మంచి పని చేద్దాము అనే వ్యక్తిగా మాకు రాలేదు. అది సార్ మాకు ఎట్లంటే జనాల్ని భయపడే వ్యక్తి మాకు అవసరం లేదు, జనాలు మంచి చూసే వ్యక్తి మాకు కావాలి. అందుకు మేము మారదామని మేము ఇంప్రెస్ అవుతాం సార్. మారాలి, ఈ రోజు మారలేదంటే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతాయి. అందుకే సార్ మేము ఈ రోజు పల్లెల్లో చాలా పల్లెల్లో మేము వెళ్తుంటే పరిస్థితి ఎలా ఉందో అన్నదమ్ముల లాగా కలిసి ఉన్న వాళ్ళని కూడా వర్గాలుగా డివైడ్ చేసి పార్టీలు నాయకులు వచ్చి కొట్టుకుని తల్ల పగలు కొట్టుకునే స్థాయి కూడా తీసుకొచ్చారు చాలా గ్రామాలు. అందుకే సార్, అందుకే వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. పల్లెల్లో అన్నదమ్ముల లాగా కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా అన్నదమ్ముడు అక్క వదిన అని పిలుచుకునే వాళ్ళకు కూడా గొడవలు పెట్టి చాలా గ్రామాల్లో పెడుతున్నారు. మాకు ఎంతసేపు మాట్లాడే వ్యక్తిని చూస్తాం అంతే కానీ మాకు వాళ్ళు చేసే పనులు కాదు మాకు కావాల్సింది. మాకు అందుకోసం మన తరాలు మన పిల్లలు పూర్తిగా ఉండే సౌకర్యాలు కావాల్సిన సౌకర్యాలు రోడ్లు, కాలువలు, హాస్పిటల్స్, కాలేజీలు. ఈ రోజు చదువుకోవాలంటే బయట పోవాలి, రోగం వస్తే బయట పోవాలి, ఉద్యోగం చేయాలంటే బయట పోవాలి. ఇక్కడ పుడుతున్నారు అంతే తప్ప ఏం కావాలన్నా బయట పోవాలి. పిల్లలు ఎడ్యుకేషన్ రాయలసీమలో తీసుకుంటే 145 మంది వలస ప్రాంతం ఉన్న ప్రాంతం ఏదంటే కేవలం కుమ్మనూరు మాత్రం. ఇప్పుడు మనం చుట్టూ చూడండి, మదనపల్లి, పలమనేరు, పీలేరు, కలిగిరి ఇవన్నీ ఎలా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి కూనూరు మనం ఏమన్నా అడవుల్లో ఉన్నామా లేదా కొండల్లో ఉన్నామా? సార్ కనెక్టివిటీ లేదండి, కేవలం రాజకీయ నిర్లక్ష్యం.